ప్రభుత్వ విద్యా విధానాన్ని కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గత 18 రోజులుగా విద్యార్థి సంఘాల జాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షాస్థలిని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మురళి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రైవేటు విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా విధానాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాల్సిన బాధ్యత యువతపై ఉందని ఆయన అన్నారు. ఆ 30 మార్కులు మీ చేతిలో పెట్టుకుని ఇంటర్వ్యూ మార్కులు, సో ఎవరికి ఎన్ని మార్కులు ఇస్తున్నారు? టాప్ ఉన్న వాళ్ళకేమో 2 మార్కులు ఇచ్చి, సో బాటం ఉన్న వాళ్ళకేమో 28 మార్కులు ఇస్తే అది సహజంగా కూడా నీ మీద అవినీతి కింద వస్తుంది కదా. సో అట్లాగే చాలా విషయాల మీద వాళ్ళు క్లియర్ కట్గా, సో ల్యాండ్ గ్రాబింగ్ మీద కావచ్చు లేదా మిగతా రిక్రూట్మెంట్ మీద కావచ్చు, చాలా అంశాల మీద ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో దానికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం మీకు ఉంది. అట్లాగే మనకి మొత్తానికి ఈ విద్యా వ్యవస్థ, సో కింద పాఠశాల విద్య నుంచి మొదలుపెట్టి పైన యూనివర్సిటీ వరకు ఈరోజు ధ్వంసం చేసే ప్రక్రియని కేసీఆర్ గారు మొదలుపెట్టిండు. రాష్ట్రం మొత్తంలో కూడా ఈరోజు మొత్తం అన్ని రాష్ట్రాలకి సంబంధించి మనము పోలిక చేసుకుంటే విద్యా నాణ్యతకు సంబంధించి, సో తెలంగాణ అనేది చివరి ర్యాంకు కింద ఉంది. ఇది చాలా సిగ్గుచేటు, ఇది చాలా క్లియర్గా నాకు అర్థమవుతుంది. కేసీఆర్ గారు, మీరు పేదవాళ్ళకి విద్యను అందజేయకుండా మోసపూరితంగా ధ్వంసం చేయడం ప్రక్రియలో భాగంగానే మీరు యూనివర్సిటీలని డిస్కరేజ్ చేస్తున్నారు, యూనివర్సిటీలని మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీలని మీరు ప్రోత్సహిస్తున్నారు. సో ఇంకొక విషయం, గ్రూప్1 అంటే ఎన్నిసార్లు మీరు నిరుద్యోగుల్ని మీరు మోసం చేస్తారు? 40 లక్షల మంది నిరుద్యోగుల ఉసురుని కొడుతుందని నేను మాట్లాడుతున్నాను ఈరోజు. సో మీరు గ్రూప్1 ఫస్ట్ ఏమో పేపర్ లీకేజ్ చేసినాను, పేపర్ లీకేజ్ చేసి అది రద్దు చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో రకంగా దాంట్లో ఉన్నటువంటి ప్రొసీజర్స్ సరిగ్గా ఫాలో కాకుండా, అట్లాగే పారదర్శకతగా ఫాలో కాకపోవడం వలన ఈరోజు హైకోర్టు కొట్టేసింది. అంటే ఏమని విశేషం చేస్తున్నావు? ఎలాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను పెట్టినావు? ఒక అటెండర్ని పెట్టినావా? ఒక మీ దోస్త్ అని చెప్పి టీచర్లను పెట్టినావా? అసలు ఎలాంటి, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక ఇంటెలెక్చువల్స్ ఉండాలి, ఒక ఎడ్యుకేషనిస్ట్ ఉండాలి, ఒక నిష్ణాతులు ఉండాల్సినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరెవరినో పెట్టి నింపితే ఇది ఇదే రకంగా పాడవుతుంది అది. సో తక్షణమే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లందరినీ కూడా, సో రిమూవ్ చేసి వాళ్ళందరినీ కూడా తీకి పడేసి, సో నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నింపి మళ్ళీ అన్ని ఎగ్జామ్స్ కూడా ఇమ్మీడియట్గా మీరు చాలా జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ని మీరు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్మినిస్ట్రేషన్ మీరు చేసుకుంటూ పిల్లల మీద పిల్లలకు కాన్ఫిడెన్స్ నింపాలి. ఈరోజు 40 లక్షలు